నమస్తే నేను డాక్టర్ ఎమేస్ఎస్ ముఖర్జీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని ఇవాళ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వచ్చిన ఒక కొత్త ఇంజెక్షన్ గురించి మనం వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చిన ఇంజెక్షన్ని ఇంక్లిసిరాన్ అని పిలుస్తున్నారు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే టాబ్లెట్స్ వేసుకోకపోయినా ప్రతి ఆరు నెలలకి ఒక ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇది మెయిన్గా రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఇచ్చే ఇంజెక్షన్ అంటే రక్తంలో గుడ్ కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అని పిలుస్తారని మనకు ముందే తెలుసు సో అట్లా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఎల్డీఎల్ని ఈ ఎల్డిఎల్ని తగ్గించడానికి మనకి ఈ ఇంజెక్షన్ని వాడతారు అయితే ఈ ఇంజక్షన్ ఎవరికి వాడాలి దీని ఖర్చు ఎంత ఇది ఇచ్చే విధానం ఎంత దీని డోస్ ఎంత ఎన్నిసార్లు తీసుకోవాలి ఇలాంటి వివరాలు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం బేసిక్గా రక్తంలో కొలెస్ట్రాల్ బాగా అధికంగా ఉండేవాళ్ళని కొంతమందిని కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రలిమియా ఉన్న ఫ్యామిలీస్ అని పిలుస్తారు దీంట్లో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రలిమియా అనేది బాగా ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది నార్మల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంద అయితే షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి డెబ్బై కన్నా తక్కువగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఉండాలి కానీ నూట తొంభై దాటి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ప్రీవియస్గా హార్ట్ అటాక్ లేకపోయినా షుగర్ లేకపోయినా కూడా వాళ్ళని కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ బియాండ్ వన్ నైంటీ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్తో ముందుగా ట్రై చేస్తారు అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు ఆయిలీ ఫుడ్స్ తగ్గించడంతో పాటుగా కొంత మేరకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా ఇచ్చే ట్యాబ్లెట్స్ని స్టార్టింగ్స్ అని పిలుస్తారు ఒకవేళ స్టాటిన్స్తో వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గి అది హండ్రెడ్ కన్నా తక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఇంకేమి చేయాల్సిన అవసరం ఉండదు అంత అట్లాగే ఇంతకు పూర్వం వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ లేకపోతే షుగర్ కానీ ఉన్నట్లయితే అది డెబ్బై కన్నా తక్కువ కనుక ఎల్డిఎల్ వాల్యూ వస్తే వాళ్ళు ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు కానీ స్టాటిన్స్ పడకపోయినా స్టాటిన్స్ వలన టార్గెట్ రేంజ్కి ఎల్డిఎల్ రాకపోయినా కూడా అడిషనల్ మెడికేషన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అడిషనల్ మెడికేషన్లో ఇప్పుడు ప్రధానంగా వాడుతున్నది ఎజిటమైబ్ అనే టాబ్లెట్ అది టెన్ మిల్లీగ్రామ్స్ అవైలబుల్ ఉంటుంది అది కాకుండా బెంపిడవైక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అది వన్ ఎయిటీ మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఈ రెండు ఒక్కొక్కసారి రోజుకి వాడే ట్యాబ్లెట్స్ సో స్టాటిన్స్తో పాటు స్టాటిన్స్ అంటే ఏంటి స్టాటిన్ కానివ్వండి స్టాటిన్ కానివ్వండి ప్రావాస్టాటిన్ కానివ్వండి స్టాటిన్ కానివ్వండి పిటవాస్టాటిన్ కానివ్వండి ఈ స్టాటిన్స్ కాకుండా మనం అడిషనల్గా బెంపిడవిక్ యాసిడ్ కానీ ఎజిటమైబ్ కానీ ఇంతకుముందు వాడుకునే వీలుండేది అయితే ఈ మెడిసిన్స్ సరిపడకపోయినా ఈ మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మనకి కంట్రోల్ లేదు కొలెస్ట్రాల్ అనుకున్నప్పుడు మనం ఇంజక్షన్స్ ఇవ్వచ్చు ఇప్పటిదాకా మనకి ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నది యువలోకి మాబ్ అనే ఇంజెక్షన్ అది మనకి చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది కాకపోతే అది నెలకి రెండుసార్లు తీసుకోవాలి ఒక్కొక్క ఇంజక్షన్ సుమారుగా పదిహేను వేలు ఉంటుంది అంటే సంవత్సరానికి మూడు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది సో అది రెపాతా అని లేకపోతే ఇవలోకి అని వచ్చే ఇంజక్షన్ అది కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కొత్తగా వచ్చిన ఇంక్లిజిరాన్ అనే ఇంజక్షన్ ఈ ఇంక్లిజిరాన్ అనే ఇంజక్షను దీన్ని ఇండియాలో రెండు మూడు బ్రాండ్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి ప్రధానంగా సైబ్రావా అనే ఇంజక్షన్ కింద అవైలబుల్ ఉంది ఈ ఇంక్లిజరాన్ను మనకి టూ ఎయిటీ ఫోర్ ఎంజీ ఉంటుంది పర్ డే పర్ ఇంజెక్షను అది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం అంటే స్కిన్ కింద ఇంజెక్షన్ ఇస్తాం దీని డోసింగ్ షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే మొదటి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత రెండో ఇంజెక్షన్ ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆరు నెలలకి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఈ ఆరు నెలలు కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది అయితే ఈ ఆరు నెలలకి ఒక్కసారి కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే సుమారుగా లక్ష రూపాయల పైనుంచి లక్ష పదివేల వరకు ఇది ఖర్చు అవుతుంది అంటే ఒక్కొక్క ఇంజెక్షను లక్ష రూపాయల పైన అవుతుంది కానీ సంవత్సరానికి రెండు ఇంజెక్షన్లే ఇవ్వాలి కాబట్టి ఇది రెండు లక్షలే అయితే ఇంతకు ముఖ పూర్వం మనం ఇచ్చే యువలోకి మాబు అనే ఇంజక్షను మూడున్నర లక్షల పైన అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఇది కొలెస్ట్రాల్ మెడికేషన్ మనకి ఎవరిలో అయితే మనం పనిచేయట్లేదు ఎవరికైతే అవి బాగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తున్నాయో వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది అది కాక రోజు మెడిసిన్స్ వేసుకోలేను అనుకున్న వాళ్ళకు కూడా ఇది తీసుకోవచ్చు కానీ దీంతో మనకి ఈవెంట్స్ ఎంత మేరకు తగ్గుతాయి అనేది ఇంకా పరిశోధనలో ఉంది అంటే ఈవెంట్స్ అంటే ఇప్పుడు గుండె జబ్బు వచ్చే అవకాశం ఎంత మేరకు తగ్గుతుంది ఈ ఇంజక్షన్తో అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఇప్పుడు దాకా మనకు తెలిసిందేంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ని కనుక మనం మెడిసిన్స్తో తగ్గిస్తే ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంది బట్ ఇప్పుడు దాకా ఉన్న ట్యాబ్లెట్స్తో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంజక్షన్తో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని అయితే తెలిసింది కానీ ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా అది హార్ట్ అటాక్స్ని తగ్గిస్తుందా లేదా అనేది ఓరియాన్ ఫోర్ అనేది ఒక ట్రయల్ జరుగుతుంది ఆ ట్రయల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి కంప్లీట్గా తెలుస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఇంజెక్షనే కాకపోతే ఇది ఒక అద్భుతం జరిగిపోయింది లేకపోతే ఒక మిరకెల్ జరిగిపోయింది ఈ ఇంజక్షన్ తీసుకుంటే ఇంకెప్పటికీ గుండె జబ్బు రాదు అనుకునేది మాత్రం కంప్లీట్గా పొరపాటు సో ఇప్పుడు ఈ ఇంజక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ పడకుండా ఉన్నవాళ్ళు లేదంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడినా కూడా కంట్రోల్ లేని వాళ్ళు మాత్రమే ఈ ఇంజక్షన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నమస్తే